హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్వీలు ఛానల్ సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడినటువంటి విషయం మనకు తెలిసిందేనండి వచ్చే విద్యా సంవత్సరానికి ఆరవ మరియు తొమ్మిదవ తరగతికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఆల్రెడీ దీనిపై నేను ఒక వీడియో చేయడం జరిగింది సో చాలామంది దీనిపై కామెంట్ చేస్తున్నారు పూర్తి డీటెయిల్స్ చెప్పమని చెప్పేసి అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మనము ముఖ్యమైన తేదీలు దాంతోపాటుగా అసలు సీట్లు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఏ అంశాలు ఉంటాయి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ తదితర వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి అదేవిధంగా మిత్రులకు విన్నపం ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే అదేవిధంగా మొదటిసారి చూస్తున్నట్టయితే నన్ను సపోర్ట్ చేయడానికి అదేవిధంగా ముందు ముందు మీకు మంచి విద్యాపరమైన వీడియోలు అందడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి పాయింట్లోకి వద్దాం మన మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్బార్లో ఏఐఎస్ఎస్ఈఈ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని సర్చ్ చేసి అని టైప్ చేసి సర్చ్ చేసినట్టయితే సో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వెబ్సైట్లోకి మనము తీసుకెళ్లబడతామండి సో ఇది సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఈ వెబ్ లింక్ను వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వీలైతే చూడండి అండ్ ఇక్కడ అబౌటర్స్ అని చెప్పేసి దాని గురించి అంతా ఉంది ఇక్కడ కరెంట్ ఈవెంట్స్లో ఇన్ఫర్మేషన్ బుల్లెటెన్ అని చెప్పేసి ఉంది అండ్ ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ అప్లికేషన్ ఫామ్ అని మనం ప్రెస్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి వెళ్తాము దానికంటే ముందు ఒకసారి ఇన్ఫర్మేషన్ బుల్టెన్ డౌన్లోడ్ చేసి చూద్దాము పూర్తి వివరాలు తెలుస్తాయి సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి అడవు రీడర్లో ఓపెన్ చేస్తున్నాను సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆల్ ఇండియా సైనిక స్కూల్స్ అని చెప్పేసి సో దీంట్లో ముఖ్యంగా మనము ముందుగా ఫీజ్ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫీ డీటెయిల్స్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి అంటే ఇరవై అక్టోబర్ నుండి పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గంటల వరకు అప్లై చేయాల్సి ఉంటుంది సో ఆల్రెడీ అప్లై స్టార్ట్ అయిపోయింది ట్వంటీ అక్టోబర్ నుంచి చివరి తేదీ అయితే నైన్టీన్త్ నవంబర్గా ఉంది లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ ఫీ అనేది కూడా పంతొమ్మిది నవంబర్ పదకొండు యాభై వరకే కట్టొచ్చు నవంబర్ పంతొమ్మిది పదకొండు యాభై వరకు ఫీజు చెల్లించాలి అదే రోజు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లై చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఫీజు ఎంత చూసుకున్నట్టయితే జనరల్ అభ్యర్థులకు అండ్ వార్డ్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్లకు ఐదు వందల యాభై రూపాయలు ఫీజు ఉంది ఎస్సీ ఎస్టీలకు అయితే నాలుగు వందల రూపాయల ఫీజు ఉంది బీసీలకు కూడా ఐదు వందల యాభై రూపాయల ఫీజుగానే క్లియర్గా మెన్షన్ చేశారు ఫీజు అయితే అండ్ ఇక్కడ ముఖ్యమైన తేదీలు కనుక మనం చూసినట్టయితే ఇంతమంది ఇంతకుముందు చెప్పుకున్నాము సో ఎప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇరవై రోజు స్టార్ట్ అయింది అండ్ నైన్టీన్త్ నవంబర్ వరకు చివరి తేదీ ఇంకా కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఇరవై మూడు నవంబర్ నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ వరకు చేసుకోవచ్చు అండ్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ హాల్ టికెట్ లాంటివి అడ్మిట్ కార్డ్స్ మనం తీసుకోవడానికి ట్వంటీ థర్డ్ డిసెంబర్ రోజు తీసుకోవచ్చు ట్వంటీ ఎయిటీ ఇచ్చారంటే మారితే మార్చు షెడ్యూలు ఇక ఎగ్జామ్ అనేది टेंथ जनवरी ట్వంటీ ట్వంటీ వన్ సండే రోజు ఉంటుంది జనవరి పదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి రోజున ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది సిక్స్త్ క్లాస్ వాళ్ళకు నూట యాభై నిమిషాలు నైన్త్ క్లాస్ వాళ్ళకు నూట ఎనభై నిమిషాల టైం అయితే ఉంది ఇక్కడ సో టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామ్ ఫర్ సిక్స్త్ క్లాస్ వాళ్ళకు పది నుంచి పన్నెండున్నర వరకు అండ్ నైన్త్ వాళ్ళకు పది నుంచి ఒంటి గంట వరకు టైం అయితే ఇచ్చారు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇక్కడ కింద మనకు ఉంది అది ఒకసారి మనం ఎగ్జామ్ సెంటర్ లిస్ట్ చూద్దాం సో ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ కలికిరి కర్నూలు నెల్లూరు ప్రకాశం తిరుపతి వైఎస్ఆర్ డిస్టిక్ గుంటూరు హై అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఈ రెండు మాత్రమే ఇవ్వడం జరిగింది రాజమహేంద్రవరం అండ్ శ్రీకాకుళం విజయవాడ విశాఖపట్నం విజయనగరం సో ఈ పదిహేను సెంటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది తెలంగాణలో హైదరాబాద్ అండ్ కరీంనగర్ రెండు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్టయితే సిక్స్త్ క్లాసు నైన్త్ క్లాసు ఇద్దరికి కూడా ఓఎంఆర్ ఆన్సర్ షీటే ఉంటుంది ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి సో ఇక్కడ సిక్స్త్ క్లాసు కనుక మనం చూసినట్టయితే ఏబిసిడి అని నాలుగు సెక్షన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ జనరల్ నాలెడ్జ్ టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి మార్క్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దానికి ఏ విధంగా మార్క్స్ ఇచ్చారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దాంతో దాంతోపాటుగా నైన్త్ స్టాండర్డ్ వాళ్ళకు ఏబిసిడీఈ అని కూడా ఇవ్వడం జరిగింది మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీషు జనరల్ సైన్స్ సోషల్ సైన్స్ అని చెప్పేసి నూట యాభై క్వశ్చన్స్ నాలుగు వందల మార్కులు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు నైన్త్ వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ ఉంటుంది సిక్స్త్ వాళ్ళకు తెలుగులో కూడా రాసుకోవచ్చు తెలుగు మీడియం క్లియర్గా మెన్షన్ చేశారు తెలుగు ఇంగ్లీష్ ఏదైనా ఎంచుకోవచ్చు సిలబస్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందండి ఎందులో నుంచి వస్తాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా టాపిక్ వైజ్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ మ్యాథమెటిక్స్ కనుక చూసుకుంటే ఏమేమి టాపిక్స్ ఇచ్చారు ఇక్కడ క్లియర్గా ఉంది ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ ఫైల్ నేను వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వీలైతే చూడండి లేకుంటే డైరెక్ట్ మెయిన్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఇక ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ టెన్ నైన్ ట్వెల్వ్ ఇయర్స్ పది పన్నెండు సంవత్సరాల మధ్య ఉండాలి దట్ మీన్స్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ వన్ నుంచి ఫ్ర అడ్మిషన్ టు క్లాస్ సిక్స్త్ అండ్ హీ షుడ్ హ్యావ్ బీ బీన్ బార్న్ బిట్వీన్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్ సో రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పదకొండు మధ్యలో జన్మించి ఉండాలి ఆ తేదీలలో అయినా పర్వాలేదు అండ్ ఇక్కడ సిక్స్త్ క్లాస్ వాళ్ళకు ఆ విధంగా ఉంది ఇక నైన్త్ క్లాస్ కనుక చూసినట్టయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ డేట్స్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ఎయిట్ మధ్య జన్మించి ఉండాలి అంటే థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అడ్మిషన్ టు క్లాస్ నైన్త్ ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ గర్ల్స్ సో నైన్త్ క్లాస్లో గర్ల్స్కు అడ్మిషన్ ఓపెన్ కాలేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇది దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక పాస్ మార్క్స్ కనుక చూసుకుంటే మినిమమ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్ ఇరవై ఐదు శాతం మార్కులతో పాటు సో మొత్తం ఎగ్జామ్లో ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఎస్సీ అయితే సో ఇక్కడ మినిమం మార్క్స్ అనేటువంటివి ఏమీ లేవండి వాళ్ళు క్వాలిఫై అని ఇంతకు క్వాలిఫై అని చెప్పేసి ఏమైతే ఇవ్వలేదు అండ్ రిజర్వేషను సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది స్టేట్స్కి ఇస్తారు అండ్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది యూనియన్ టెరిటరీస్కు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎస్సీ రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సెవెన్కు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో మనం దీనికి సర్టిఫికెట్స్ కనుక చూసుకుంటే మన స్టడీ సర్టిఫికెట్స్ అదేవిధంగా క్యాస్ట్ క్యాస్ట్ అంటే లోకల్ క్యాస్ట్ కాకుండా ఓబీసీ సర్టిఫికెట్ మీరు తీసుకోవాల్సి ఉంటుందండి సో ఆ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటాయి ఇక సీట్ల వివరాలు కనుక చూసినట్టయితే సో మొత్తంగా ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి అవైలబుల్ ఉన్నటువంటి సీట్ల వివరాలు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల వారికి సెవెంటీ ఎస్ఎస్ కలికిరి సైనిక్ స్కూల్ కలికిరిలో అరవై సీట్లు క్లియర్గా మెన్షన్ చేశారు సిక్స్టీ సీట్స్ ఫర్ బాయ్స్ అండ్ టెన్ సీట్ ఫర్ గర్ల్స్ టోటల్ సెవెంటీ సీట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక నైన్త్ క్లాస్ వాళ్ళకు ఓన్లీ బాయ్సే కాబట్టి థర్టీ సీట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తంగా సిక్స్త్ క్లాస్ వాళ్ళకు కలికిరిలో డెబ్బై సీట్లు ఉన్నాయి అండ్ నైన్త్ క్లాస్ వాళ్ళకు కలికిరిలో థర్టీ సీట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కోరుకొండ సైనిక్ స్కూల్లో అరవై ఎనిమిది సీట్లు బాయ్స్కి ఉన్నాయి పది సీట్లు గర్ల్స్కి ఉన్నాయి సిక్స్త్ క్లాస్కు సో సిక్స్త్ క్లాస్ మొత్తం సీట్లు సెవెంటీ ఎయిట్ అండ్ నైన్త్ క్లాస్ వాళ్ళకు ఇరవై రెండు సీట్లు అయితే ఉన్నాయి ఇది సీట్ల వివరాలండి సో మొత్తానికి అయితే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఇవ్వండి సో టోటల్ డెబ్బై రెండు పేజీలు ఉంది ఈ నోటిఫికేషన్ సో దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్ రూపంలో వీలైతే చూడండి సో దీని తర్వాత నేను ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఒక వీడియో ద్వారా వివరిస్తాను సో ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో